హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 7 సీజన్ ఎట్టకేలకు పూర్తయింది. విజేత మొదటి నుంచి అందరం ఆశించినట్టుగానే ఆ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడం అందరికీ ఆనందదాయకమే. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు కూడా నిలబడలేనట్టుంది. అక్కడ జరిగినటువంటి షో తర్వాత, ముగిసిన తర్వాత జరిగినటువంటి అల్లర్లు అని చెప్పొచ్చు, ఒక రకంగా అలజడి అని చెప్పొచ్చు, అభిమానులుగా చెప్పబడిన కొంతమంది అల్లరి ముఖలు చేరడం, అక్కడ ఆ పల్లవి ప్రశాంత్ మీదని అభిమానాన్ని కాస్త ఇతరుల మీద ద్వేషంగా మార్చుకొని వాళ్ళు ఒకసారిగా అమర్దీప్ మీద దాడి చేశారు. అమర్దీప్ అతని ఫ్యామిలీ కారులో ఉండగానే కొందరు కారు మీద చేతితో గుద్దుతుంటూ, కొందరు రాళ్ళు తీసుకొని కొట్టేసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు ఒక్కసారిగా ఏమైపోతారని భయాందోళనకు గురయ్యేలా క్రియేట్ అయినటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉందో నిజంగా కూడా హృదయాకారంగా ఉంటుంది. ఎందుకంటే అభిమానం ఆరాధన వైపు ఉండాలి, ఇష్టంగానే ఉండాలి, కానీ ఇట్లా వెర్రితనం, పిచ్చితనం, షాడిజం వైపు వెళ్ళకూడదు. ఏదైనా సరే ఇప్పుడు ఒక వార్త మనం వింటున్నాం, అమర్దీప్ కావాలనే పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టాడు, స్కెచ్ చేశాడని చెప్పి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా కూడా అమర్దీప్ స్కెచ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళే లూప్ ఇచ్చారు ఆ పల్లవి ప్రశాంత్ అభిమానులు. అతని మీద దాడి చేస్తున్నప్పుడు ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, ఆవిడ అందరూ కారులో ఉన్నప్పుడు రాళ్ళు తీసుకొని దాడి చేస్తుంటే ఏమైపోతాము, బతుకు బయట కడతామా, బయట పడగలమా అని అనుమానం వస్తుంది. దాంతోపాటు ఆ చుట్టూ ఉన్న వాళ్ళటువంటి వాహనదారుల మీద దాడి, ఎదురుగా వస్తున్న బస్సు మీద దాడి, బస్సు అద్దాలు పగలడటం, ఇదంతా కూడా పైశాచికత్వం. ఈ పైశాచికాన్ని ప్రశ్నించడానికి అమర్దీప్ పోలీస్కి పెట్టకూడదా, పెట్టాడు. అందుకనే పోలీస్ కేసు పెట్టాడు. అందువల్ల అమర్దీప్ స్కెచ్ చేయాల్సిన అవసరం లేదు, అమర్దీప్ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం అక్కడ పల్లవి ప్రశాంత్ ప్రమేయం లేదని అయితే నేను అనుకుంటున్నాను. అతని గైడ్లైన్ అయితే లేదు, కానీ అతడు కొంచెం బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానికన్నా ముఖ్యంగా ఈ సంఘటనకు, ఈ దాడికి కారణమైనటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా కేసు పెట్టి శిక్షించాలి. త్వరితగతిన శిక్షిస్తే ఇంకొకరికి బుద్ధి వస్తుంది ఖచ్చితంగా. అమర్దీప్ మాత్రం ఈ విషయంలో తప్పు చేశాడు, అమర్దీప్ కావాలని పల్లవి ప్రశాంత్ని కక్ష సాధించాడని అనడం సోషల్ మీడియాలో సబబు కాదు. కేవలం అది స్పోర్టివ్నెస్. అమర్దీప్ అండ్ ప్రశాంత్ మంచి స్నేహితులుగానే ఉన్నారు, బయట ఉన్నారు, లోపల ఉన్నారు, ఆ తర్వాత కూడా ఉంటారు, రేపు కూడా ఉంటారు. కేవలం వాళ్ళ పేర్లు చెప్పుకొని అభిమానులుగా కొట్టుకోవడం, సోషల్ మీడియాలో వారు చేయడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఏది ఏమైనా సరే అభిమానం ఎప్పటికి కూడా వ్యక్తిగతంగా అభిమానం ఇష్టానికంగా ఉండాలి, కానీ ఈ విధంగా ఒకరి మీద ఒకరి దాడి చేసే పరిణామం, విపరీత పరిణామాలు ఉండకూడదని మనం కోరుకుందాం.